న్యూస్కి స్వాగతం. ప్రజల ప్రాణాల కంటే వ్యాపారం ముఖ్యమా? మాజీ ఎమ్మెల్యే కొండబాబు. కాకినాడ దేశం మొత్తం కరోనా ప్రభావంతో లాక్డౌన్ పాటిస్తూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలని చెబుతున్న ప్రజాప్రతినిధులు జిల్లాలో మాత్రం టిప్పల లారీలతో మట్టి వ్యాపారం చేస్తున్నారని, ప్రజల ప్రాణాల కంటే వ్యాపారమే ముఖ్యమా అని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడ వెంకటేశ్వరరావు విమర్శించారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో అందరి ఇళ్లకే పరిమితం కావాలనే కేంద్రం చెబుతున్న కాకినాడలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు 30 టిప్పర్ల ద్వారా మట్టిని తోలి వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. స్థానిక బ్యాంక్ పేటలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చి నగర ప్రజలంతా తీవ్ర భయాందోళనలతో గురవుతుంటే వ్యాపారం ముఖ్యమా అని ప్రశ్నించారు. ఏదైతే ఈనాడు దేశం అంతా కూడా కరోనా వచ్చి ఈ కరోనా వ్యాధి వల్ల ఈ రాష్ట్రం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, అందరూ ఇళ్లలో ఉండండి, ఎవరి కుటుంబాలు ఇంట్లో ఉండండి, బయట రాకుండా చెప్పారు. ఈరోజు అదే పాటిస్తున్నారు. ఎవరి ఇంట్లో ఉన్నారు, ఇళ్ళ నుంచే ఆయన సమాచారం ఇస్తున్నారు, సందేశిస్తున్నారు. అవి పాటించండి, మీరు మంచి మంచి విషయాలు చెప్తున్నారు, పాటించండి. మీరు పాటించి చేయలేకపోతున్నారు. కానీ ఉదాహరణకి మీరు పడాలని ఒక మాట చెప్తారు. మీరు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత వ్యవస్థ ఉంది, 50 మందికి 50 వేలకి ఒక వారంటీ పెట్టి మీరు సప్తలేదు. మీరు ఫెయిల్ అయ్యారు, 100% ఫెయిల్ అయ్యారు. మీరు 50 వేలకి ఒక వారంటీ పెట్టి ఈ రాష్ట్ర పట్టుకెళ్ళి ఎవరైనా పరిస్థితులు మీరు ఉన్నారంటే ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఎంత దారుణం.